హలో అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. కరోనా సమయంలో అన్ని దేశాలు వలస వాసులకు తమ దేశంలోకి ప్రవేశం లేదంటూ నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి. కరోనా తగ్గిన తర్వాత మాత్రమే మిగిలిన విషయాలు ఆలోచిద్దామంటూ ఆంక్షలు కూడా విధించింది. ఈ నేపథ్యంలో అమెరికా వంటి దేశాలకు భారత్ నుంచి అత్యధికంగా వలసలు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో అప్పటికీ అమెరికా ఇంకా ఆంక్షలు సడలించలేదు. అది సడలించకపోగా ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా ఆంక్షలు ఇప్పట్లో సడలించారు. ఈ స్థితులను క్యాష్ చేసుకునేందుకు భారతీయ విద్యార్థులను తమ దేశంలోకి ఆకర్షించే క్రమంలో వీసా నిబంధనల్లో భారీ మార్పు తీసుకువచ్చింది. ఈ ఫలితంగా భారత్ నుంచి లెక్కకు మించి విద్యార్థులు బ్రిటన్ వీసా తీసుకుని ఎంచక్క చెక్కేశారు. అయితే మరింత మంది విద్యార్థులను ఆకర్షించే క్రమంలో బ్రిటన్ తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. ఇకపై అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రిటన్లో విద్యార్థులు అందరికీ ప్రత్యక్ష బోధన ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోనున్నారని సమాచారం. ఈ విషయాన్ని బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత సంచాలకులు జనక పుష్పనాథ్ తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో భారత్ నుంచి వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటోందని ఆమె తెలిపారు. వీసాల నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో గడిచిన 2 ఏళ్ల కాలంలో సుమారు 197% మంది వెళ్లారని ఆమె తెలిపారు. 2019 ఏడాదిలో 30,500 మంది, 2020 45,670 మంది, అలాగే 2021 90,699 మంది చేరారట. ఇదిలా ఉంటే త్వరలో అంటే జనవరి 4వ తేదీన బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బ్రిటన్లో ఆన్లైన్ మేళా జరుగుతుందని, ఈ మేళాలో విద్యావకాశాలపై అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆమె ప్రకటించారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.